సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. సినిమాల్లో కొన్ని భయంకరమైన హత్యలు చూపిస్తుంటారు, అవి చూస్తుంటేనే ఒళ్ళు గగురు పొలుస్తుంది. కానీ కొన్ని రియల్ సంఘటనలు అంతకన్నా దారుణంగా ఉంటాయి. ఇలాంటి వారికి తన మన అన్న తేడాలు ఏమీ ఉండవు. కన్నవారు, కట్టుకున్నవారు, కడుపున పుట్టినవారు అన్న తేడా లేకుండా నవ్వుతూనే ఒంట్లో కత్తి దింపుతారు, నమ్మిస్తూనే గొంతు కోస్తారు, ప్రేమిస్తూనే సైనైడ్ పెట్టి చంపేస్తారు. అలాంటి ఓ రియల్ స్టోరీ ఆధారంగా తీసిన డాక్యుమెంటరీ చిత్రం కిల్లర్ సూప్. ఈ మధ్యనే కర్రీ అండ్ సైనైడ్ డాక్యుమెంటరీ ప్రేక్షకులను ఎంతగా మెప్పించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు మరో రియల్ స్టోరీ నెట్ఫ్లిక్స్లో ప్రేక్షకుల ముందుకొచ్చింది, అదే కిల్లర్ సూప్. 2017 తెలంగాణలో జరిగిన రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కించారు. మనోజ్ బాజ్పాయ్, కొకని సేన్ శర్మ జంటగా అభిషేక్ చౌబే దర్శకత్వంలో ఈ కిల్లర్ సూప్ వెబ్ సిరీస్ తెరకెక్కింది. హర్షద్ నలవాడే, అనంత్ త్రిపాఠి, ఉనేజా మర్చెంట్తో కలిసి అభిషేక్ చౌబే నిర్మించారు. 2017 సంచలనం సృష్టించిన స్వాతిరెడ్డి కేసునే ఈ కథగా తెరకెక్కించారు. ఇక ఈ మధ్యనే రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూలు పట్టణంలో ప్రియుడి సాయంతో స్వాతిరెడ్డి భర్త సుధాకర్ రెడ్డిని చంపేసింది. ఆ తర్వాత భర్త స్థానంలో ప్రియుడు రాజేష్ను పెట్టాలని అతడి ముఖంపై పెట్రోల్ పోసి నిప్పంటించి యాసిడ్ అటాక్లా క్రియేట్ చేసింది. యాసిడ్ దాడి తర్వాత తమ కుమారుడే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని సుధాకర్ రెడ్డి తల్లి భావించింది. కోడలికి తోడుగా ఆమె కూడా ఆసుపత్రిలో ఉంటోంది. అయితే కాలిన గాయాలు మానడానికి మటన్ సూప్ బాగా పనిచేస్తుందని సుధాకర్ తల్లికి ఎవరో చెప్పారు. అలాగే సుధాకర్ రెడ్డికి మటన్ అంటే బాగా ఇష్టం కావడంతో తల్లి మటన్ సూప్ చేసి ఆసుపత్రికి తీసుకొచ్చింది. అయితే సుధాకర్ రెడ్డి స్థానంలో ఉన్న రాజేష్ ప్యూర్ వెజిటేరియన్ కావడంతో ఆ సూప్ తాగడానికి నిరాకరించాడు. మాంసాహారం ఇష్టంగా తినే సుధాకర్ ఇలా కాదనడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులను పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం బయటపడింది. విచారణ చేపట్టిన పోలీసులు స్వాతిని అరెస్ట్ చేశారు. ఈ స్టోరీ ఆధారంగానే కిల్లర్ సూప్ కూడా ఇలానే తీశారు, కానీ కథ లైన్ మాత్రమే తీసుకున్నారు, మొత్తం బాలీవుడ్కు తగ్గట్టు మార్చారు. ఇక ఇందులో స్వాతిగా కొంకణా సేన్ నటించగా సుధాకర్, రాజేష్గా మనోజ్ రెండు పాత్రల్లో కనిపించారు. ప్రస్తుతం ఈ సిరీస్ నెట్టింట వైరల్గా మారింది.